ఔషధన శ్రీలంక ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆ దేశ ప్రజా వైద్య వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. ప్రభుత్వం సమయానికి స్పందించకపోతే 2 వారాల్లోనే వైద్య వ్యవస్థ కుప్పకూలుతుందని వైద్యులు చెబుతున్నారు. మధ్య శ్రీలంకలోని పెరిడాన ఆసుపత్రి అధికారులు ఏప్రిల్ నెలకు సరిపడా మందులు లేవని తెలిపారు. దాంతో శస్త్రచికిత్సలు వాయిదా వేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో 24 లక్షల మంది ప్రజలు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడి ఉన్నారు. దాంతో మందుల కొరతకు సంబంధించిన ఈ ప్రకటనతో చాలా మంది ప్రజలు షాక్కు గురయ్యారు. పెరిడాన ఆసుపత్రిలోని ఈ పరిస్థితి ఇతర ఆసుపత్రులకు వ్యాపించొచ్చని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు. పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు వైద్యులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులే కాకుండా పారామెడికల్ ఉద్యోగులు కూడా ప్రస్తుత పరిస్థితి తీవ్రతపై ఆందోళనగా ఉన్నారు. కనీసం గాయాలను శుభ్రం చేసే స్పిరిట్ కూడా సరిపడా లేదని నర్సులు చెబుతున్నారు. ముఖ్యమైన పరికరాలు, వైద్య సాధనాలకు కొరతగా ఉంది. జనరల్ పేషెంట్లకు, డయాబెటిక్ పేషెంట్లకు అవసరమైన మందులు దొరకట్లేదు. గాయాలను శుభ్రం చేసే సర్జికల్ స్పిరిట్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. గుండెపోటు సమయంలో రక్తంలోని గడ్డలను కరిగించే టినెక్టివ్ ప్లేస్ వంటి మందులకు కూడా కొరత ఉందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మంత్రితో మాట్లాడినప్పుడు కొన్ని ప్రధాన ప్రాణాధార మందులకు, అత్యవసర మందులకు కొరత ఉందని అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కొరత కనిపిస్తోంది. దాంతో వైద్య శాఖ సెక్రటరీకి లేఖ రాశాం. వైద్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కోరాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే మొత్తం 5 ప్రాణాధార మందులు, 180 అత్యవసర మందులకు కొరత ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితిపై, మందుల కొరత సమస్యపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ఈ సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దొరికిన మందులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిలో పేషెంట్లున్నారు. సరైన సమయానికి చికిత్స అందించలేకపోతే బతకాల్సిన పేషెంట్లు కూడా చనిపోతారు. ఇది తీవ్రమైన వైద్య సంక్షోభం. గుండెపోటు సమయంలో చికిత్సకు ఉపయోగించే టెనెక్టి ప్లేస్ వంటి మందులకు కొరతగా ఉండటంతో పేషెంట్లకు ఈ మందు లేకుండానే చికిత్స చేయాల్సి వస్తుంది. దీనివల్ల వారి ప్రాణాలకే ప్రమాదమని చెప్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో మందులున్నాయి. వాళ్ళు ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవట్లేదు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత అందరికీ లేదు. ప్రైవేటు వైద్య రంగంలో ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి 3 నెలలకు సరిపడా మందులను మేము ఏర్పాటు చేసుకున్నాం. నెలన్నర వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ మందులను అధిక ధరలకు కొనాల్సి వచ్చింది. అయితే అందరికీ ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే స్తోమత ఉండదు కాబట్టి దీనిని పెద్ద సమస్యగానే నేను చూస్తున్నాను. ఇక కరెంటు కోతలు, డీజిల్ కొరత కారణంగా మందుల షాపులు కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియా దేశాల్లో, శ్రీలంకలో మెరుగైన ప్రజారోగ్య వైద్య వసతులున్నాయి. కానీ ప్రస్తుత సంక్షోభంతో ఇక్కడి వైద్య వ్యవస్థ కూడా కుదేలైంది. బీబీసీ కాగా మురళీధరన్.